న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం. ఈరోజు మొన్ననే ఎలక్షన్స్ అయినా కానీ నేను ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి చేయడం జరిగింది. ఈరోజు మెజార్టీ ప్రజలు టీఆర్ఎస్ తరఫున ఉన్నారు కాబట్టి ఈరోజు మనము పెన్షన్సే కానివ్వండి, 1000 రూపాయల పెన్షనే కానివ్వండి, షాదీ ముబారకే కానివ్వండి, ఈరోజు కళ్యాణ లక్ష్మి ద్వారానే కానివ్వండి, రైతు బంధు పథకం ద్వారానే కానివ్వండి, ఇవన్నీ లబ్ధి పొందారు కాబట్టి ప్రజలంతా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపి ముఖ్యమంత్రి గారిని 2వ సారి 29వ రాష్ట్రం మన తెలంగాణ సిద్ధించిన తర్వాత 29వ రాష్ట్రం ఏర్పడ్డదంటే మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ప్రజల పక్షాన ఉంటాం, మేము కూడా ప్రజలలో ఉన్న వాళ్ళం కాబట్టి ప్రజల పక్షాన ఉంటామనేసి మేము డిసైడ్ కావడం జరిగింది మేమందరము. ఎందుకంటే అందరము హార్డ్ వర్క్ చేసేవాళ్ళము, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, మేము ప్రతి ఒక్కరికి తెలుసు మేము ఇవాళ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల తీర్పు మేము స్వాగతించినాం. ఈరోజు మళ్ళీ మేము టీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా ఈ లోకల్ బాడీ ఎలక్షన్సే కానివ్వండి, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ కానివ్వండి, తప్పకుండా మేము గెలిపించుకుంటాం సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, మర్యాద పూర్వకంగా కూడా నిన్న ముఖ్యమంత్రి గారిని మేము కలిసాము. ఓకే, థ్యాంక్ యూ, మరి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.